ప్రైవేట్ స్కూల్స్ అంటే వాళ్ళు ప్రైవేట్ బస్సులు ఉంటాయి, వాళ్ళు రన్ చేసుకుంటారు. కానీ ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజెస్కి సంబంధించిన స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మాక్సిమం ఆర్టీసీ బస్సులో జర్నీ చేస్తారు. అలాంటివి 1 వీక్ ఏదో హాలిడేస్ ఇచ్చారు, మేనేజ్ చేయగలిగారు. మరి ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి స్కూల్స్, వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వం గమనించారు, ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వం అయితే, ప్రజల పక్షాల నుండి ప్రభుత్వం అయితే, ప్రజల బాధ్యతను గుర్తెరిగి ప్రభుత్వం అయితే, ప్రజా రవాణా వ్యవస్థలకు మంచి వ్యవస్థ కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, సురక్షితమైన ప్రయాణం ఉండాలని ప్రభుత్వం ఆలోచన ఉంటే, ఖచ్చితంగా మమ్మల్ని చర్చలకు వెళ్ళాలి, సమస్య పరిష్కరించాలి. కలిసి వెళ్తాం, తప్పకుండా వెళ్ళాల్సిందే కదా. ఓకే, ఈ మీ ఇప్పుడు ఈ సమ్మెకి, నడుస్తున్నటువంటి సమ్మెకి ఎప్పుడు ఎక్కడ ఎలా పిలుస్తాపడబోతుంది? అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. మేమైతే గమ్యం చేరే వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఎంతకాలమైన కొనసాగుతుంది? ఆర్టీసీని బతికించుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కానీ ప్రజా వ్యవస్థ అంటే ప్రజా వాళ్ళ జీవితాల్లో ఇదైపోతుంది. ప్రజలు కూడా ఆ మేరకు ఒత్తిడి తీసుకురావాలి. మేము కోరుతున్న డిమాండ్లో న్యాయం ఉంది. ఇలా సబ్బండ వర్గాలు కదిలినాయి. మొన్న బంద్కు పిలిపించడం సంపూర్ణంగా బంద్ జరిగింది. ఎక్కడ బంద్ చెప్పిలే, సంపూర్ణంగా 100% బంద్ జరిగింది. అంటే ప్రజల వ్యతిరేక ప్రభుత్వంపైన ప్రజల వ్యతిరేకత ప్రభుత్వాలు గుర్తించాలి. మొన్నటి బంద్ ప్రజా వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వం చేస్తున్న విధానాలకు దర్పణం పట్టిన బంద్ మనం. ఇప్పటికైనా వాస్తవాలు ఆ పాలకులు గ్రహించాలి. వాస్తవాలు గ్రహించి ఏ విధమైన చర్యలు చేపట్టాలి. ఈ ప్రజల యొక్క రవాణాకు సంబంధించిన అసలు మూలం ఎక్కడ ఇబ్బంది ఉంది, ఆ సూత్రం ఎక్కడ ఉంది? ఇలా ప్రైవేట్ వాహనాలు తిరుగుతున్నాయి విచ్చలవిడిగా, ఒక్కొక్క నెంబర్ ప్లేట్ మీద 3 బస్సులు తిరుగుతున్నాయి. ఇలా ఒక హెల్మెట్ లేదని ప్రయాణికులు పట్టుకొని ఇలా హైదరాబాద్లో ఫైన్ ఇస్తున్నవే. కాంట్రాక్ట్ క్యారేజ్ తిరుగుతున్న బస్సు స్టేజ్ క్యారేజీగా పర్మిషన్, కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజీగా బస్సులు తిప్పుతున్నావు. నీ ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసినావు, షాపుల ముందర బోర్డులు పెట్టినావు, నాగాలంక, అవనిగడ్డ, బొబ్బర్లంక, విజయవాడ అమలాపురం, తిరుపతి అని పెట్టినావు. మరి ప్రభుత్వాలు కనిపిస్తలేవా? ఆర్టీ డిపార్ట్మెంట్ కనిపిస్తలేదా? ఏం చేస్తున్నావు ఆర్టీఓ వ్యవస్థ? అంటే దాన్ని కనీసం ఆన్లైన్ నువ్వు టికెట్ బుకింగ్ చేసే అధికారం నీకు ఎక్కడుందో అని అంటే క్వశ్చన్ చేసే అధికారం లేదా? అంటే ప్రభుత్వం బాధ్యత లేదా అని అడుగుతున్నాను. నువ్వు ప్రభుత్వం ఒక దొంగ ఉండి అనౌన్స్ చేసి నేను పలానా ఇంటికి వస్తున్న సాయంత్రం వచ్చి నేను ధర్నా చేస్తున్నా అంటే పలానా అరెస్ట్ చేస్తున్నాను. ఆన్లైన్లో వాడు బుకింగ్ పెట్టుకొని, ఏజెన్సీ పెట్టుకొని, టికెట్లు అమ్ముతుంటే, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులో పర్మిట్ తీసుకుని స్టేజ్ క్యారేజ్ చెప్తుంటే, ఇది ఈ రవాణా వ్యవస్థలో మంచి పద్ధతి సంస్కారం ప్రభుత్వం అందించారు. 1,200 కోట్ల రూపాయలు కొల్లగొడుతారు, అది అరికట్టండి. దాంట్లో వాళ్ళందరినీ ఆర్టీసీలు విలీనం చేయండి, ఆ డ్రైవర్లకు ఉపాధి చూపండి. ఇలా ప్రైవేట్ ఐదు బస్సులు తెచ్చారు, ఎంత సమతోపుడు గురవుతారు? 15,000 రూపాయలు జీతం ఇదేనా? 15,000 రూపాయలు జీతం. ఈ విధంగా దోపిడీ గురి చేస్తున్నారు. కాబట్టి ఇలా మేము కోరుతుందంటే ప్రజా రవాణా వ్యవస్థను బతికించమనే మా పోరాటం. ఈ ప్రజల ఆస్తులు కాపాడమంటున్నాం. ఏకపక్షంగా ఆస్తులు మంది కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు అంటున్న కాంట్రాక్ట్ క్యారేజీలుగా తీసుకుని స్టేజ్ క్యారేజీలుగా తిప్పుతున్నారంటున్నారు, అది ఈ రోజు సమస్య కాదండి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యనే. అంటే ఎప్పటి నుంచి అరికట్టాలి అంటున్నా, ప్రభుత్వం బాధ్యత అది. ఇలా తెలంగాణ రాకముందు హైదరాబాద్ టు బెంగళూరు బస్సులు తిరుగుతుండే, తెలంగాణ వచ్చాక జేసీ దివాకర్ రెడ్డి బస్సు మంచిర్యాలకు ఎక్స్టెన్షన్ అయింది. జేసీ దివాకర్ ట్రాన్స్పోర్ట్ మంచిర్యాలకు తిరుగుతుంది, వరంగల్కి తిప్పుతున్నారు, నిజామాబాద్ నుంచి బెంగళూరు తిప్పుతున్నారు. అంటే తెలంగాణ ఏం కోరి ఆర్టీసీ కార్మికులు ఎలా తెలంగాణలో పాల్గొన్నారు? తెలంగాణ వస్తే మా ఆర్టీసీ కార్మికులు బతుకులు బాగుపడతాయి, మా ఆర్టీసీ రవాణా బస్సులు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, నియామకాలు జరుగుతాయి, మాకు చక్కని జీతాలు వస్తాయి, మా ఆర్టీసీ మా స్వయం పరిపాలన ఉంటుంది, ఆత్మగౌరవ పాలన ఉంటుందని కోరుకున్నాం. కానీ ఇవన్నీ ఆ రోజు ఉండే స్వయం పరిపాలన, ఆత్మగౌరవం ఆ రోజు ఉండే, ఆంధ్రవాళ్ళ పాలనే ఉండే మాకు. ఇప్పుడు మొత్తం టోటల్గా ప్రైవేట్ బస్సులు మీ కన్న ముందర తిరుగుతున్నాయి. ఆరెంజ్ బస్ ట్రావెల్స్ ఎవరిది? ఆరెంజ్ బస్ ట్రావెల్స్ మీ యాడ్లు వేస్తారు, ప్రభుత్వంలో పెద్దలు యాడ్స్ వేస్తుంటారు. ఎక్కడిది ఆరెంజ్ బస్సు అని అడగాల్సిన బాధ్యత లేదా? పెద్ద షాపు, పెద్ద 200 డిపో బస్సులతో డిపో పెట్టాడు ఇక్కడ కొంపల దగ్గర ఆరెంజ్ బస్సు. అసలు 200 బస్సులకు ఏం పర్మిట్ ఉందని ఒకసారి చెక్ చేయాలి. ఆరెంజ్ ట్రావెల్స్, వినాయక ట్రావెల్స్, 200 బస్సులు. మరి ఎక్కడి నుంచి తిరుగుతున్నాయి? ఏం పర్మిట్ ఉందిరా బాబు మీకు అని అడిగినకి చేత కదా. ఒక గరీబోడు హెల్మెట్ లేకపోతే ఫైను, ఒక గరీబోడు భార్య భర్త, ఓ ఇద్దరు పిల్లలు సినిమాకి పోతే ఫైను, చిన్నపిల్లలు పోతే ఇట్లా. అంటే కేవలము ఉన్నోడిని పెట్టడానికే ఉన్నాయి ప్రభుత్వం, తప్ప లేనోని దోడికనే ప్రభుత్వం ఉంది. మీ కేవలం ఆర్టీసీ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం కుట్ర జరుగుతుంది, కుట్రను తిప్పికొట్టమని ప్రజలు కోరుతున్నాము. అది ముఖ్యమంత్రి గారు అడగండి. రాజ్యాంగానికి లోబడి నియామకాలు జరిగినాయి. 58 సంవత్సరాలు నాకు వచ్చే వరకు నేను ఉద్యోగంలో ఉంటా. ఏ కారణం చేత ముఖ్యమంత్రి తీసేసినా కోట్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, లాత కొడతాయి, లాత కొట్టి విత్ వేజేస్తున్నా మా ఉద్యోగం ఇస్తుంది, బ్యాక్ వేసేస్తున్నా విత్ ఇంట్రెస్ట్.
మేము భయపడే వాళ్ళం కాము. ఆర్టీసీలో రాటు తెలిపోయినాం మేము, ఎందుకంటే రోజు నిత్య పోరాటం ఆర్టీసీ బతుకులు. మహిళా కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, నిత్య పోరాటం. దినదిన గంట నూరేళ్ళ ఆయుష్ పద్మవిభూషణ్ తిరుగుతున్న వరకు మాకు పెద్ద లెక్క లేదు. ఇట్లా ముఖ్యమంత్రి గారికి సెల్ఫ్ డిస్మిస్ అనే అధికారమే లేదు, కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆర్టీసీ ఆస్తులు అంటే నాకు ఒక విషయం మిమ్మల్ని అడగాలి నేను, ఏంటంటే బస్ భవన్ ఒకటి, ఆ తర్వాత మియాపూర్లో ఉన్న డిపో ప్లేస్లు, ఇవన్నీ కూడా అసలు యాక్చువల్గా ఎక్కడైనా సరే ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ఆర్టీసీ అధీనంలోనే ఉండాలి. కానీ ఇలాంటి కొన్ని ప్లేసుల్లో ఎందుకు ఆర్టీసీలో నుంచి వాటిని ప్రభుత్వం అధీనంలోకి ఎందుకు వెళ్తున్నాయి? అవి ఏది వెళ్ళలేదు మేడం, ప్రభుత్వం ఇప్పటివరకు ఏం వెళ్ళలేదు, వెళ్తాయి వెళ్ళబోతున్నాయి. గజ్వేలు బస్ స్టాండ్ కామెంట్ చేస్తున్నారు, గజ్వేలు బస్ స్టాండ్ తీసుకున్నారని మాకు తెలిసింది. గజ్వేలు బస్ స్టాండ్ అదే బస్ భవన్, తర్వాత బస్ భవన్ ఆర్టీసీకే ఉంది. అంటే బస్ భవన్ తీసుకునే ప్రయత్నాలు చేసిండ్రు, చేసిండ్రు. అయితే ఇమ్మడే ఆ రోజు మా వాళ్ళు ఓపెన్ చేసి మేము దిగిపోయినాం దాంట్లో. ఆ ప్రయత్నం జరిగింది. గజ్వేల్ అక్కడ ఏదో హాస్పిటల్ ఏదో కట్టినట్లుంది. గజ్వేల్ ఉన్న బస్ స్టాండ్ ప్లేస్ డిపోను కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. డిపోను తరలించి చాలా దూరం డిపో ఇచ్చే పరిస్థితి ఉంది. అక్కడ వస్తే నష్టాలు వస్తాయి, ఇప్పటికీ నష్టాలు ఉన్న డిపో అది. ఒకప్పుడు కేసీఆర్ గారితో ఉంటూ కేసీఆర్ గారి ఉద్యమానికి, అలాగే తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ గారి ఉద్యమం అంటే మీన్స్ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి మీ తరపు నుంచి మీరు చేయాల్సిన పోరాటం కూడా మీరు చేశారు. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నారని అంటారు చాలామంది. అలాంటి మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి ఎందుకు అగెనిస్ట్ అయ్యారు, ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా చేస్తున్నారు? నేను వ్యక్తిగతంగా కేసీఆర్కి ఎప్పుడు నేను వ్యతిరేకం కాదు, ఒక ఉద్యమ నాయకుడిగా వారిని ఎప్పుడు నేను గౌరవిస్తాను. ఇప్పుడు కూడా నేను గౌరవిస్తాను, ఉద్యమ నాయకుడిగా తెలంగాణ తెచ్చిన వారిగా గౌరవిస్తాను. కానీ వారు ముఖ్యమంత్రిగా వారు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాను, ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా, ముఖ్యమంత్రిగా ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్న వ్యతిరేకిస్తున్నా, ముఖ్యమంత్రిగా ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రయత్నం చేస్తున్న వ్యతిరేకిస్తున్నా, ముఖ్యమంత్రిగా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయకుండా ఆర్టీసీని మూలంగా పడేసే పరిస్థితి వ్యతిరేకిస్తున్నా. ఒక ముఖ్యమంత్రిగా వారు ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప, మేము ఉద్యమ నాయకులు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కోదరరావు గారు అందరూ చూసి వెళ్ళాము, హరీష్ రావు గారు అందరూ చూసి మేము ఉద్యమంలో పాల్గొన్నాము. మేము ఏం ఆశించి పనిచేయలేదు, ఆ రోజు కూడా చెప్తాం, ఈరోజు చెప్తున్నాం. మాకు ఎలాంటి ఆశలు కూడా లేవు, ఎలాంటి రాజకీయ పదవులు అడగలే కూడా మేము అడగాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము అయితే ఆర్టీసీ బతికించమంటున్నాం, మేము కోరుతున్నాం ముఖ్యమంత్రిని. నిజంగా మేము ఏమన్నా మా మాటలు మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మేము మాట పోరాడిన వైరం మీకు ఇబ్బంది కలిగిస్తే మా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చండి, రేపే నా ఉద్యోగంతో సహాన్ని నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే, ముందు ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు కావడపోవడం అంటున్నా. ఏ ఉద్యోగానికి ఎక్కడ రాజకీయ, మళ్ళీ అక్కడ లీడర్షిప్ కూడా చేయను. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు కాపాడండి, ఆస్తులను కాపాడండి, ప్రజల రవాణా వ్యవస్థను కాపాడమని కోరుతున్నాం. బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా, నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు చూపెడతావా? ఇదేనా నాకు అర్థం కాదు మీరు అడిగే ప్రశ్న? ఒక జర్నలిస్ట్ వాళ్ళు అనేది ఎట్లా అడతామండి? మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? జర్నలిస్ట్గా విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడ నేరా బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే. నువ్వు ఎక్కడెట్టు రాపో, అర్థం పడదనే ముచ్చడేనా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు? 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా ఏమన్నా? ఎంత మాట్లాడతారా? మేము ఆ పంచ్ మ్యాన్ చూసుకుంటూ కూర్చుంటాము, వేరే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇటు పద్ధతి కాదు. నో, యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అఫ్ కోర్స్ యూఆర్ ఎ జర్నలిస్ట్ బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్. 60,000 కోట్ల ఆస్తులని 70,000 కోట్లు ఇదావా? బుద్ధి తక్కువ గారు, మేము గొంతు కోసుకుంటాము, మేము రాము, మా సమ్మె ఆగదు, మా డిమాండ్ నెరవేర్చడానికి సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలి చెప్పండి మీరు. ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ. కోర్టు చర్చలు జరపమని చెప్పిందా? కనీస సంస్కారం కోర్టు చర్చ, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపమని చెప్పింది. దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండి చర్చలని చెప్పినాం. దానికోసమని ఆగచ్చు కదా, ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? యూనియన్ నాయకుల సంస్కారమా? ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? అంటే సమస్యలు పరిష్కారం కావాలని నైజమా, రాజకీయ నైజమా? ఏమనుకోవాలి దాని ఎందుకు ఏమన్నది అనుకోవాలా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. అంటే ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడారండి? కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల భవిష్యత్తు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? ఎంత సంయమనం పాటించాలా? ఏం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు కదా.
వీడు తోకగాడు చెప్పినాడు అసెంబ్లీ రద్దు అన్నాడు. వీడు అవే నాకు అర్థం కాదు. ఇవాడు గవర్నమెంట్ చెప్తే కనబడుతుంది ఇప్పుడు ఎవడు కూలిపోతుండ్రు. ఇప్పుడు కూలిపోయేది ఏంటి కనబడతలేవా? కార్మికులు అమాయకులు అయితే ఎక్కడో అక్కడ పోయి దరఖాస్తులు పెట్టుకొని జైన్ కావాలి. డూ యూ స్టాండ్ బై దాట్? డూ యూ స్టాండ్ బై దాట్? యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ప్లీజ్ టెల్ మీ, నీకు ఇస్తానని రెస్పాన్సిబిలిటీదా? ఇప్పుడే నా ఎంబడి రాను సారీ బ్రదర్. నేను ఏమంటున్నా అంటే, నేను ఉపోద్ఘాతంలో చెప్పిన మీకు అర్థం కావాలని చెప్పి, ఆర్టీసీ విషయంలో నాకున్న సానుభూతి, నాకున్న లోతైన అవగాహన ఇంకోరకు లేదు. ఆ సంస్థ నష్టంలో ఉంటే లాభంలో తెచ్చిన వ్యక్తి నేను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. పిచ్చోడు తిన్నాడు తిన్నాను. నేను విశాఖపట్నం బస్ స్టాండ్ కూడా పోయినా, ఆర్టీసీ టాయిలెట్ కూడా సందర్శించాను. నేను ఎట్ట ఉంటే మంచిగా ఉంటుంది, ప్రజలు వాడకపోతే ఎట్టుండదని చెప్పి చాలా డీప్గా పోయి సంస్కరణలు తెచ్చి మా కష్టపడి దాన్ని లాభాలు తెచ్చాను. వన్ డే ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ కూర్చోడు, ఒక దినమంతా వయసు రావడంలో వాళ్ళతో కూర్చొని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకి సాయం చేసి మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ ఒక్క సంవత్సరం ఇచ్చిన 750 కోట్లు. ఐ వాజ్ క్వైట్ సింపథెటిక్. అయినా మేము తింటాం తిడతాం, మేమేం చెయ్యం, బతికే పైన అవన్నీ నాకు అర్థం కాదు. బతక పుట్టని పిల్ల మంచి మంచి ఎగిరింది అన్నట్టు బతకదలుచుకున్నావు అంటే సంస్థ నీ యూనియన్ తోక నీ సంస్థ ఉంటుంది, అనే యూనియన్ ఉండే వెరీ ద యూనియన్ సంస్థనే పోతుంటే ఉన్మాద స్థితికి లోనై కార్మికులలో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టి వాళ్ళ బతుకులు నాశనం చేస్తుంది అలా వీళ్ళు. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.